అందరికీ నమస్కారం అండి ఐదేళ్ళ గడిచిపోయిన ఐదేళ్ళ వైకాపా పాలనలో ఒక్కొక్క వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారో ఎంత దారుణంగా నాశనం చేశారో ఒక్కొక్కటి వార్తలు బయటకు వస్తుంటే ఆవేదన కలుగుతుంది సో చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా వదలకుండా దాంట్లో తమ వారిని చొప్పించేసి ఏ విధంగా కార్పొరేషన్ని నాశనం చేశారో కార్పొరేషన్ అనే ఒక పదాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నారో చూస్తుంటే ఆవేదన కలుగుతుంది సో దాంట్లో ఈరోజు మన ముందుకు వచ్చింది డిజిటల్ కార్పొరేషన్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ టీడీపీ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో కంటెంట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ శాఖలకి కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెడితే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అని పేరు మార్చి దాన్ని ఎంత సంపూర్ణంగా వాడుకున్నారంటే బహుశా ఏ కార్పొరేషన్ని ఇంత ఎత్తున పెద్ద దాంట్లో యాభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అరవై పర్సెంట్ పెడితే దీంట్లో నూటికి నూరు శాతం కేవలం తమ వాళ్ళ కోసం తమ వాళ్ళ చేత తమ వాళ్ళ కొరకు అంటారే ఆ టైప్లో పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్ని వాడుకున్నారు అసలు తమ పార్టీలోని వారి కోసం తమ పార్టీలోని వారి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ నిండా ఏ రకమైన క్వాలిఫికేషన్స్తో క్వాలిఫికేషన్స్తో ఏ రకమైన సంబంధం లేకుండా తమ వాళ్ళని ఉద్యోగులుగా దాంట్లో నింపేసి దాంట్లో మూడో వంతు అసలు ఆఫీస్కే రారంటే ఫేక్ ప్రొఫైల్స్ సో ఆఫీస్కే రారు వీళ్ళు ఎవరు ఉంటారో ఎక్కడ జీతాలు ఇచ్చారో మనకే తెలియదు కానీ మొత్తం దాదాపు చిన్న కార్పొరేషన్ అది దానికి నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులతో దాంట్లో నలభై రెండు మంది ఆఫీసులకే రారు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా యూ ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది అది ఒక ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్టు ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళ వాళ్ళక ఇవ్వాలి అంటే అసలు ఆయన దాన దాన కర్ణుడు మాట సో చిన్నవాసుదేవరెడ్డి బికమ్ ది చైర్మన్ ఐ డ్రీమ్ చిన్న వాసుదేవ రెడ్డి చిన్నవాసుదేవరెడ్డి బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్ సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా యథేచ్ఛగా వాడుకున్నారండి నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటే అప్పటిదా సంపాదించాము ఎట్లా గవర్నమెంట్ పోయింది ఇంకా దీంట్లోనే మనం ఎట్లా చేస్తారు కదా ముందే మనం చేసేసి ఈ దేశం నుంచి ఆయన ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు ఆ యూఎస్కి ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు ఎక్కడే తెలియదు ఈ సమ్మ చిత్తూరు అనుకుంటాను ఆయన వెళ్ళిపోయాడు దేశం నుంచే వెళ్ళిపోయాడు అంటే దోచుకున్న రెండు రోజులు దోచుకోవడం గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఎంత తెలివి చూడు మనుషులకి సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు అందుకని ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని కొరేది ఈ ఈ ఇష్యూలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వీళ్ళ మీద తగిన విచారాన్ని జరిపించి ఖచ్చితంగా వీళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం ఇక మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మనం చెప్పాము ఆ విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మేము హామీ ఇస్తున్నాం